బయటికి చాలా దారుణంగా పోర్ట్రేట్ అయ్యింది. ఎంతమంది యూట్యూబర్లు వచ్చారు, వీడియో తీసారు, వాళ్ళేంది వీడియోలు ఎట్లా తీసిరాడు, వాళ్ళేంది వీడియోలు ఎట్లా తీసిరాడు అన్నా, నేను అంటుంది మనం క్లారిటీ ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే కాంట్రవర్సీ మాటలు అడగొద్దు. కాంట్రవర్సీ ఎందుకు వచ్చారు, జనాలకి జెన్యున్ గా చూపియాలి, నేచురల్ గా చూపియాలి. పెట్టి ఇంటర్వ్యూలు మాట్లాడి అరే కార్లు పగలొట్టారు అంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే లేబర్ నా కొడుకులా అంటే వాళ్ళే నా పగలొట్టేది. అమర ఫ్యాన్స్ లేరు అక్కడ, ఏ అమర మీద ఎందుకు రావట్లేదు అంటే ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడు అంటే వాళ్ళే పగలు కొడతారని అసలు ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారో చూస్తున్నామో. ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలన్న మనం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇది తప్పు అన్నట్టుంది, తప్పు కాదు. ఇన్ని రోజులు నేను లోపల బయట ఇప్పుడే బయటకు వచ్చినా ఇంతమంది నా కళ్ళ ముందు ఒకటేసారి కనిపించేవారికి ఇంతమంది ఏంది అని నాకు లోపల ఉంటది. అలా సమాధానం చెప్పాలి కంపల్సరీ. సమాధానము ఆయన కాదు చెప్పేది, మనం చెప్పాలి సమాధానం. ఇప్పుడు 105 రోజులు లోపల ఉన్నాడు. ఒక్క నిమిషం చెప్పాను, అమర్దీప్ అమర్దీప్ వాళ్ళ అమ్మగారు ఇంకొందరు ఏం చెప్తున్నారంటే పగల కొట్టింది పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అని మెన్షన్ చేస్తారు. ఖచ్చితంగా మనం కంపల్సరీ చెప్పాలి. పరారీలో ఉన్న బిగ్ బాస్ అది మనం అనుకునే వేలో పోర్ట్రేట్ అవ్వట్లేదు, బయటికి చాలా దారుణంగా పోర్ట్రేట్. ఎంతమంది యూట్యూబర్లు వచ్చారు, వీడియో తీసారు, వాళ్ళేంది వీడియోలు ఎట్లా తీసిరాడు. నేను అనుకుంది మనం క్లారిటీ ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే కాంట్రవర్సీ మాటలు అడగొద్దు. కాంట్రవర్సీ ఎందుకు వచ్చారు, తప్పిపోయిందో పరారీలో ఉన్న ప్రశాంత్ అని దారుణమైన న్యూస్. అది దారుణమైన సపోర్టర్స్ అదే అన్నా, నేనేమంటున్నా తెలుసా, మాట్లాడాలి. వీటికి మనం సమాధానం చెప్పకపోతే నాకు సమాధానం చెప్పొద్దు. నాకు కాదు సమాధానం కావాలి. కెమెరాలు చూసిన డేట్ ఎంత అర్థమైంది, మనం చెప్పాల్సింది మీడియాకి. ఏమని చెప్తాం, కనిపిస్తున్నారు కదా మనిషి చూపియాలి మనం. ఈడ కెమెరా అదుపులో పెట్టుకో. ప్రశాంత్ అంటావా నువ్వు, ఎవరి నోటి విన్నావు ఒకటే మాట, ప్రశాంత్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్న మేము మామూలు కాదు, మనం నిరూపించుకోవాలి కదా. మరి ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు మేము దూరం నుంచి హైదరాబాద్ అడ్రస్ గూగుల్ లో కొడితే ఎక్కడికో చూపిస్తే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి చేసిన మా కోసం కూర్చో, ఒక పది నిమిషాలు కూర్చో, మాట్లాడే ఇది మాట్లాడే తీసుకోవాలంటే. ఎందుకంటే జనాలకి జెన్యున్ గా చూపియాలి, నేచురల్ గా చూపియాలి. ఇంటర్ ముందు పెట్టి ఇంటర్వ్యూలు మాట్లాడి నీ వెనక నీ కార్ వెనక పరిగెత్తుకుంటూ వచ్చాం మేము, మణికొండకు వచ్చావుగా చిత్రపురం అన్నా. నిన్న గట్టి ఇచ్చిన ఆ రోజు ఐమాక్స్ లా వీడియో ఎట్లా సార్, మేము మూవీ రివ్యూవర్స్ అన్న. ప్రతి సినిమా లేపాలన్నా పడని పెట్టాలన్నా మా తర్వాతే. మీరు ఏ సినిమా రివ్యూ అయినా చూడు, సర్దార్ బాలింగ్ దేనికైనా ఏదే బరాబర్ చెప్తాను. అన్నా ఒకటే అన్నా, మా పల్లె ప్రశాంత్ అన్న ఏడా పరారు కాదు, ఇంట్లోనే ఉన్నాడు చూడండి, పక్కనే ఉన్నాడు. ఎందుకంటే అన్న నెగిటివ్ చేయకుండా ఎందుకంటే కష్టపడి వచ్చినా కామన్ పర్సన్ టైటిల్ వినేది ఇంత నెగిటివ్ అన్న. మీరందరు సపోర్ట్ చేసి లోకే అన్న నెగిటివ్ ఎందుకు ఇస్తారన్నా, మీ కళ్ళ ముందు ఉన్నాడు కానీ ఇంటి దాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాం కానీ అట్లా చేయకుండా ప్లీజ్ అన్న. రైతు బిడ్డనా, రైతు కష్టం అందరం గెలిపించినాం అన్న రైతు ప్రశాంత్ అన్న. మీరు అట్లా మోసం వేస్తే అంటే ఇట్లా చేస్తే పాపం మంచిగా ఉండదు అన్న, పరారు న్యూస్లల్లా పేపర్లలో ఎందుకన్నా ఏమొస్తానా. మీ అందరి దండం పెడతా అన్న రైతు బిడ్డనా. జై జవాన్. వచ్చింది న్యూస్ ఈ రోజు, ఎంత దారుణమైన న్యూస్ అది. వైట్ న్యూస్ లో వచ్చిన న్యూస్ ఇది, ఇంత దారుణంగా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనిషి ఎదురుగుండా పెట్టుకుని ఇలాంటి న్యూస్ చేయడం అనేది, అది కూడా వైట్ న్యూస్ అంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్.
సో ఏమి తెలియకుండా ఇలా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చుట్టూ పోలీసులు ముట్టారు, పోలీసులు అంతా ఉన్నారు, పరారీలో ఉన్నాడు, ఇవన్నీ ఫేక్ న్యూస్ వినొద్దు. యూట్యూబర్లు కూడా నేను చెప్తున్నా ఒకటే మాట, యూట్యూబర్స్ నేను చెప్తున్నా, మీకు డబ్బులు దొరకలేదు లేదా డబ్బులు అందలేదు అని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు తెలియదు, కానీ మీరు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో ఆల్రెడీ బిగ్ బాస్ మీద పల్లవి ప్రశాంత్ అన్న మీద లక్షల లక్షలు సంపాదించిన మీరందరూ ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు. దీనికన్నా అడుక్కు తింటాం బెటర్ రా, మీరు రోడ్డు మీద పోయి అడుక్కోండి రా యూట్యూబర్స్. సో అది కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా అన్న. ఎంత అసలు మాట్లాడడం కూడా వీల్లేని పొజిషన్ లో పోలీసులు కూడా ఆపుతున్నారు, వద్దు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోని. అలాంటి టైంలో మీకు ఇంటర్వ్యూ కావాలా? ఇంటర్వ్యూ కావాలంటే ఊరికి రండి, మా ఊర్లో మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మాట్లాడాడు అన్న. ఏ ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రాత్రి 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఉన్న మనిషి ఎంత వీక్గా ఉన్నాడు? మామూలుగా అయితే తగ్గదే లేని అంత గట్టిగా అరిచే మనిషి ఆ రోజున ఎంత వీక్గా ఉన్నాడు? అరే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదరా మీకు. యూట్యూబర్స్ నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డమైన తమ్ముళ్ళు పెట్టొద్దు, దానికన్నా రోడ్డు మీద పోయి అడుక్కోవడం బెటర్. తప్పుగా స్ప్రెడ్ చేయొద్దు అన్న. మీకు మేమందరం ఉన్నాం, డెఫినెట్గా చెప్తున్నాం, ఎక్కడ దాకా మేము వస్తాం. అరే కార్లు పగలుంటారు అంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే లేబర్ నా కొడుకుల అంటే కావా వాళ్ళే నా పగలుబెట్టేది. అమర ఫ్యాన్స్ లేరా అక్కడ? ఏ అమర మీద ఎందుకు రావట్లేదు అంటే ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడు అంటే వాళ్ళే పగలుబెడతారని. అసలు ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారో చూస్తున్నామో, కానీ ఎందుకులే వద్దు. గెలిచి వచ్చిన ఆనందం లేకుండా చేశారు పల్లవ ప్రశాంత్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకున్న మాకు కానీ ఆనందం లేకుండా మీరు అందరూ చేశారు. ఇది కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా. ఈ వైఖరి మార్చుకోండి. ఇక్కడ ఒక్క పోలీసులు కానీ ఎవరు లేరు. పల్లవ ప్రశాంత్ అన్న హ్యాపీగా ఇంట్లో ఉన్నాడు కానీ చాలా వీక్గా ఉన్నాడు. సో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, సంతోషంగా అందరూ ఆనందంగా పల్లవ ప్రశాంత్ అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిన విషయం ఇది. పల్లవ ప్రశాంత్ అన్నని మనం దగ్గరుండి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఒక సామాన్యుడు గెలిచాడంటే మనం గెలిచినట్టే, ఖచ్చితంగా మనం అయితే అన్నకు సపోర్ట్ చేయాలి. అలా ఇంకొకటి అన్న, 18 గంటల వేడేసిన 20-20 గంటల వేడేస్తా ఉన్నారు. కానీ ఒకటి చెప్తాను, ఎందుకని అబద్ధం చెప్తారు పాపం? ఇప్పుడు ఒక నిమిషం కాలేన హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక నిమిషం అంటే ఆ తమ్ముడు వచ్చి ఆ తమ్ముడు ఎట్లా పలకరించాడు? 20 గంటల వేడి ఒక నిమిషంలో కలిసిపోయావు అన్న. మీరు 20 గంటలు 20 అవర్స్ అప్పుడు పాజిటివ్ అని అప్పుడు డబ్బులు, ఇప్పుడు నెగిటివ్ అని ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నా అన్న. ఏందన్నా ప్రతిసారి భద్రాలు వేస్తుంది అన్న, ఎందుకన్నా ఒక డబ్బులు రావడానికోసం ఒక వ్యక్తిని పైకి లేపి మళ్ళీ కిందికి ఎందుకన్నా? మీకు దండం అన్న యూట్యూబర్లు అందరికి. పాపం రైతు బిడ్డను గెలిపిద్దామన్నా, బాబా సపోర్ట్ చేస్తాను. ఎవడు ఎంత దుఃఖాలనుకున్నా నీ అసంటి నా అసంటి కామెంట్లు పెట్టే తమ్ముళ్ళు మంచి కామెంట్లు పెడతారు. ఎవడు ఏ పిచ్చకుండా తమ్నేలు పెట్టినా గానీ ఆ కింద కామెంట్లు చదివి తెలుసుకోవాలి మనం. ఆ తమ్నేలు చూసి వీడియో చూసి కాదు మనం తెలుసుకోవాల్సింది, అది నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతుందా పాజిటివ్ గా పోర్ట్రేట్ అవుతుందా కింద కామెంట్లు పెట్టి కామెంట్ అని బట్టి చూసుకోవాలి మనం. కన్న ముందు ఎందుకన్నా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ అందరూ అసలు మామూలు ట్రోలింగ్ దండమని అందరు రైతు బిడ్డ ఐడియా ఉన్నాడన్న, అట్లా నెగిటివ్ చేయకడన్నా ప్లీజ్ అన్నా. ఎందుకంటే జై అంటే రైతు ఇన్ని సీజన్ లో ఒక్క రైతు బిడ్డ రాలే, ఫస్ట్ టైం వచ్చిండు గెలిచిండు, మీరందరు గెలిపించిన మనం గెలిపించినామన్నా. సామాన్యులు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయకపోతే పొద్దున్న సామాన్యులు అన్న వాళ్ళు ఎవరు పొద్దున ఆయన ఇలా ఉంటే ఫోటోలు కాదు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. పెట్టండి అమ్మా ఫుడ్ పెట్టండి, మరి అంత వీక్ ఉండో చూడలేదు ఇట్లా అనేటోడు.